నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య ఏడేళ్ల క్రితం కమ్యూనిటీ హాల్ నిర్మించిన నిరుపయోగంగా మారిపోయింది శ్రీ లక్ష్మీ నారాయణ మట్టి వడ్డెల సంఘం కమ్యూనిటీ హాల్ అప్పట్లో కొంతమేర నిర్మించిన కమ్యూనిటీ హాల్ పూర్తి నిర్మాణానికి నోచుకోకపోవడంతో వడ్డెల సంఘం నాయకులు తమ సమస్యను ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు వడ్డెల సంఘం నాయకులు ఈ సమస్యను విన్న కార్పొరేటర్ వెంటనే వారికి తన సొంత నిధులతో కమ్యూనిటీ హాల్లో పూర్తి స్థాయిలో పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకొచ్చారు కార్పొరేటర్ సహకారాన్ని మరవలేవని ఆయన చేసిన సహాయానికి రుణపడి ఉంటామని మట్టి వడ్డెల సంఘం నాయకులు ఓల్డ్ బోయిన్పల్లి బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీను అన్నారు తమకు నిధులు మంజూరు చేయడం పట్ల వడ్డెల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు అతి త్వరలోనే కమ్యూనిటీ హాల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు మాధవరం కృష్ణారావు గారి నాయకత్వం సుద్దమన్న గారి నాయకత్వం సుద్దమన్న గారి నాయకత్వం నా పేరు శ్రీనివాస్ మట్టి వడ్డెల సంఘం మా కమిటీ హాల్ ఇది ఇక్కడ గత 7 సంవత్సరాలు మాకు ఇది శాంక్షన్ అయింది మా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇది కట్టించారు అయితే కొన్ని రిపేర్ల వల్ల ఇది అట్లనే పాడబడ్డట్టు అయిన ఉండే ఈ జిహెచ్ఎంసోలకు ఎన్నోసార్లు చెప్పినాం అధికారులు ఎవరూ మాకు స్పందించలే దాని దృష్టిలో తీసుకెళ్ళి ఇక మేము అందరము మున్సిపాలిటీలతోటి అదే అయ్యి మేము అన్న స్థానిక మా కార్పొరేటర్ బుద్ధమన్న కాడికి పోయి అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పినాం చెప్తే ఆయన వెంటనే స్పందించి మాకు ఒక గ్రిల్ కానీ ఈ కలర్లు కానీ ఇవన్నీ అన్న చేపిస్తాని మాకు వాగ్దానం ఇచ్చిండు ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసిండు దానివల్ల ఇక ఆయన చెప్పినాకనే ఇదంతా మాకు సాఫ్ చేసిరు ఇక మేము ఇదే కమిటీలో ఈ కలర్ కిలర్లు వేసుకొని వినాయకుడిని పెట్టుకొని మేము ఈ కమిటీ వాళ్ళని అభివృద్ధి చేసుకొని మాకు అతి త్వరలో ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ని పిలిపించి ఇనాగ్రేషన్ చేయించుకొని మేము వాళ్ళతో ఇంకా మేము ఏదన్నా మా సమస్యలు ఉంటే చెప్పుకుంటాం స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారి సహకారంతో మా మట్టి వడ్డెల సంఘం ఇవాళ పురుడు పోసుకొని ఓ మంచి కళాకృతిగా తయారైందంటే మా ముద్దం నరసింహ యాదవ్ వాళ్ళ సలహాతోనే ఇంకొకటి ఏంటంటే మీ సంఘం పెట్టుడు ఎందుకంటే ఓ ఐక్యత ఓ బలం వారి రేపు భవిష్యత్తు పునాదుల గురించి అయినా దేనికంటే సంఘటితం ఉండడానికైనా ఒక సంఘాలైనా ఈ కార్పొరేషన్ నిధులకైనా ఏదైనా సంఘటితంగా ఉండేదానికి ప్రజలకైనా సహకరించుకోవడానికి మరింకో ఇంకా ఏంటంటే ప్రజాబలంతో ఏదైనా సాధించవచ్చు మనం ప్రజాబలం లేని ఏం సాధించలేదు సంఘటితంతోనే భారతదేశంలో ఒక ఏ వ్యవస్థనైనా మనం కూలదేయవచ్చు పడదేయవచ్చు మా రాజకీయంగా అయితే మాకు ముద్ద నరసింహ యాదవ్ గారు కార్పొరేటర్ చాలా సహకారాలు ఇస్తాడు మా మట్టి సంఘానికి మా సీనన్న ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరితో చాలా మమైక్యంగా అందరితో కలిసిమెలిసి ఉంటాడు మా గణేష్ అన్న అందరితో ముందు ఎవరి కష్టాలు బాధలు ఉంటే అందరికీ ముందుకు వచ్చి నిలబడుతుంది ఈ సంఘం అనే కాదు ఏ మనిషి అయినా బాధలున్నా అది ఉన్నా ఇది ఉన్నా నేనున్నా తమ్ముడా నేనున్నా మీకు ఏం కావాలి ఏం చేయాలి ఇప్పుడు ప్లస్ అంగవైకల్యులైనా అదైనా మళ్ళీ ఇంకా బీదవారు ఉన్నా కూడా రేషన్ లేకున్నా అది ఉన్నా కూడా ముందుండే పింఛన్లకైనా ఓటర్ ఐడి కార్డు చేయించడానికైనా ముందుండే నిలబడతాం ఇక్కడ ఒక వ్యక్తులుగా కాకుండా ఒక సంఘటితంగా నిల్చుండి అందరికీ సహాయ సహకారం మా ఎప్పుడు ఉంటాయి జనగాలి రాజుగౌడ్ మా ముద్ద నరసింహ యాదవ్ గణేష్ అన్న మట్టి శ్రీనివాస్ హరినాథ్ విట్లరాజు మీ అందరితో సహసహకారంతో అన్న వీళ్ళందరూ సహకారంతో ముందుకు పోదాని తెలియజేసుకున్నాం ముద్ద నరసింహ యాదవ్ సహసహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం తెలంగాణ 24 న్యూస్